సినిమా ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీ కామన్. ఇప్పటికే చాలామంది హీరోలు తమ నట వారసులను రంగంలో దింపారు. మెగా, మంచు, ఆఖరిని అల్లు వారసులు ఎంట్రీ ఇచ్చి సక్సెస్ఫుల్ హీరోలుగా తమ పేరుని ఇండస్ట్రీలో బాగానే మోగిస్తూ ఉన్నారు. ఇక నట సార్వభౌమ ఎన్టీఆర్ తర్వాత ఆయన కుమారులు హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా రాణించారు. ఇక ఆ తర్వాత కళ్యాణ్ రామ్, వెంకటేగర్, ఎన్టీఆర్, తారక రత్న, నారా రోహిత్ హీరోలుగా సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇక తాజాగా ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరొక హీరో రాబోతున్నట్టు వార్తలు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తమ్ముడు నారిని నితిన్ చంద్ర హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే నటనలో శిక్షణ తీసుకుని నారిని నితిన్ పక్కాగా ప్రిపేర్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. డాన్సులు, ఫైట్స్లోనూ శిక్షణ తీసుకున్నట్టు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ తేజ నితిన్ చంద్రను వెండితెరకు పరిచయం చేయబోతున్నారు. చిత్రం సినిమాకి సీక్వెల్గా వస్తున్న చిత్రం 1.1లో నటించబోతున్నారనే టాక్ కూడా వినిపించింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం నితిన్ చంద్ర ఎంట్రీకి ముహూర్తం కూడా కన్ఫర్మ్ చేసినట్టుగా సమాచారం. ఏప్రిల్ 18న నారిని నితిన్ చంద్ర హీరోగా నటించబోయే సినిమా లాంఛనంగా ప్రారంభమవుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తానికి ఎన్టీఆర్కి సంబంధించి ఇప్పుడు నితిన్ చంద్ర తీసుకునే బాధ్యత కూడా వచ్చిందన్నమాట. మరి నితిన్ చంద్ర సినిమాలో ఎలా రాణిస్తారనేది చూడాలి. ఎన్టీఆర్ లాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా తనకంటూ టాలెంట్ అంటూ ఉండాలి. అప్పుడే ఇండస్ట్రీలో మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు. ఇప్పుడు నితిన్ చంద్రకి సంబంధించిన విషయాల్లో కూడా ఎన్టీఆర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. ఎందుకంటే లక్ష్మీ ప్రణతికి స్వయాన తమ్ముడు కాబట్టి దీనికి సంబంధించిన అన్ని వ్యవహారాలు జాగ్రత్తగా చెక్ చేశారు. అందుకే ఇప్పుడు తేజతో తన సినిమాని లాంచ్ చేయిస్తున్నారు. మరి ఏప్రిల్ 18న ఎన్టీఆర్ బావమరిది సినిమా గురించిన అఫీషియల్ ప్రకటన రాబోతోంది. టిఎఫ్ఐడి మీడియాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు. మీకోసం మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి ఈ ఛానల్లో ఫోక్ సాంగ్స్ అందిస్తున్నాము. అవి చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం. ఫోక్ సాంగ్స్ లింక్స్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి.